సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదకరమైన వార్తలు వింటూ వచ్చాం. అయితే ఎందరో సినీ ప్రముఖులను కోల్పోతున్నాం. కొంతమంది అనారోగ్య సమస్యలతో, ఇంకొంతమంది వయసురీత్యా, ఇంకొంతమంది అకస్మాత్తుగా గుండెపోటుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. అయితే అన్నిటికీ మించి ఇలా బలవన్మరణానికి పాల్పడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఓ సినీ సెలబ్రిటీ అన్న వార్తలు అందరినీ పూర్తి షాక్కి గురి చేస్తూ ఉంటాయి. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చింది అలాంటి ఒక షాకింగ్ సంఘటన. చిన్న వయసులోనే పట్టుమని 40 ఏళ్ళు కూడా నిండకుండానే నటిగాను మరియు సింగర్గాను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించిన ప్రముఖ సినీ సెలబ్రిటీ బలవన్మరణానికి పాల్పడింది అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని శోకసంద్రంలో ముంచెత్తుతోంది. మరి ఇంతకీ ఆ యాక్ట్రెస్ కమ్ సింగర్ ఎవరో ఆ వివరాల్లోకి వెళ్తే ఆమె ఎవరో కాదండి మల్లికా రాజ్పుత్. ఈమె అసలు పేరు విజయలక్ష్మి. చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలన్న కోరిక. ఆ కోరికతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణించిన మల్లికా రాజ్పుత్కిలో ఉన్న ఇంకొక టాలెంట్ మంచి సింగర్ కూడా. బాలీవుడ్లో ఎన్నో సినిమాలలో పాటలు, ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్లో కూడా పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రముఖ సింగర్స్ అయిన శాంతో కలిసి అతడు చేసిన ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్లో పాటలు పాడింది. అంతేకాకుండా ఏకంగా 600 గజల్స్ కూడా రాయడం, గంటన్నరసేపు గుక్క తిప్పుకోకుండా పాట పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని కూడా సాధించడం జరిగింది. అలాంటి మల్లికా రాజ్పుత్ ఇక పలు డైలీ టీవీ సీరియల్స్లోనూ వెబ్ సిరీస్లోనూ నటించడం మాత్రమే కాకుండా తాను పాడిన ఆల్బమ్స్లో ఏక్ ఇషారా, హన్స్రాజ్ వంటి ఆల్బమ్స్ మంచి గుర్తింపు. ముఖ్యంగా ఫేమస్ లిరిసిస్ట్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన జావేద్ అఖ్తర్తో కలిసి పనిచేయడం మాత్రమే కాదు, ఓ పాటకి గంటన్నర పాటు గుక్క తిప్పుకోకుండా పాడడం, పైగా ఆ పాటకి అతడితో కలిసి సాహిత్యాన్ని కూడా కూర్చడంతోనే ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని సాధించింది. 1980లో పుట్టిన మల్లికా రాజ్పుత్కి చిన్నప్పటి నుంచి నటన అన్నా సంగీతం అన్నా చాలా ఇష్టం. ముఖ్యంగా సీరియల్ యాక్ట్రెస్గా కంటే ఓ స్టార్ సింగర్గా రాణించింది. ఇక అలా తన సినీ కెరియర్ చాలా పీక్గా ఉన్న రోజుల్లోనే బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం మాత్రమే కాదు, నరేంద్ర మోడీ గారి ఆలోచనలకి ఇన్స్పైర్ అయి సాహస్ అనే పేరుతో ఓ పుస్తకాన్ని కూడా రాసింది. అలాంటి ఆమె తన సినీ కెరియర్ని అన్నింటినీ దూరం పెట్టి ప్రస్తుతానికి ఓ సన్యాసిగా జీవితం గడుపుతోంది. ఇలాంటి నేపథ్యంలోనే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఉత్తరప్రదేశ్లో తాను ఉంటున్న ఇంట్లో బలవన్మరణానికి పాల్పడింది. ఇక విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. డాక్టర్లు వచ్చి పరిశీలించి ఆవిడ ఇక లేదు అని చెప్పడంతో ఇంటిలోని కుటుంబ సభ్యులు మాత్రమే కాదు విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ పూర్తి దిగ్భ్రాంతికి గురైన నేపథ్యం. అలా ఓ సింగర్గా తన కెరియర్ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నేపథ్య గాయని కమ్ యాక్ట్రెస్ మల్లికా రాజ్పుత్ విజయలక్ష్మి ఇక లేదు. విషయం తెలిసిన వెంటనే ఇటు బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సినీ సెలబ్రిటీలు మరియు సన్నిహితులు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తమకు ఇది ఒక షాకింగ్ సంఘటన అని, ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాము అంటూ కన్నీరు మున్నీరు అవుతున్న వారే. వరుస విషాదకరమైన వార్తల గురించి ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నప్పటికీ ఇలా ఏం జరుగుతుందో ఏమో తెలియదు కానీ ఇలాంటి సినీ సెలబ్రిటీస్ ఇలా బలవన్మరణానికి పాల్పడ్డారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడవేసేలా చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇంతటి విషాదకరమైన షాకింగ్ సంఘటన నుంచి ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని మరియు ఈ యంగ్ యాక్ట్రెస్ కమ్ సింగర్ ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.